వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. నాన్నతో ముఖాముఖిలో మనం పుష్కరాల గురించి తెలుసుకుంటున్నాం కదా నాన్న. ఈ మధ్య ఇప్పుడు మనకి తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్నాయి కదా, ఆ తుంగభద్ర పుష్కరాల గురించి చెప్తారా? తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 1 గంట ప్రాంతాల్లో ప్రారంభమవుతూ పుష్కర స్నానాలు చేస్తూ అశేషమైనటువంటి భక్తులకు కూడా పుణ్యాన్ని అందిస్తూ ఉన్నాయి. కావేరీ తుంగభద్ర చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. 5 గంగలను ప్రసిద్ధమైనటువంటి వాటిగా మన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇందులో 3 మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మన యొక్క అదృష్టం. అవి ఏమిటి అంటే గోదావరి, తుంగభద్ర, కృష్ణవేణి. వీటిలో తుంగభద్రకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆ నదీ జలాలు అమృత తుల్యాలు అని అంటారు. గంగా స్నానం, తుంగాపానం అనే నానుడి కూడా ఒకటి ఉంది. తుంగభద్ర అనే పసేరు ఒకటిగా ఇవి విడివిడిగా ఉండి కలిసి అనేక పుణ్యక్షేత్రాల్లో వస్తూ ఉన్నాయి. తుంగ అంటే ఎత్తు, భద్ర అంటే క్షేమం. ఈ 2 కూడా పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతం మీద ఉద్భవించాయి. తుంగభద్ర పుట్టుపూర్వత్రాల గురించి చాలా కథలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని రక్షించినటువంటి సమయంలో ఆమె కళ్ళల్లో నుంచి కారినటువంటి అశురుధారులే ఈ నదులోని ఒక కథ. కుడి కంటి నుంచి కారిన అశురుధార తుంగ, ఎడమ కంటి నుంచి కారిన నీరు భద్రా నదిగా మారిందని చెప్తారు. ఇలా కాకుండా ఇంకో కథ ఏమిటి అంటే రాధాకృష్ణుల యొక్క ప్రణయతత్వం మనందరికీ తెలిసినటువంటిది. ఆ రాధాకృష్ణుల ప్రణయ కథలో చేసిన తప్పు కారణంగా తమను సేవిస్తూ ఉన్నటువంటి 12 మంది గోపికలను వాళ్ళ మీద ఆగ్రహించినటువంటి వాడే శ్రీకృష్ణుడు భూలోకంలో జన్మించమని శపించాడు. వాళ్ళు క్షమించమని శాప విముక్తిని కోరారు. పుణ్య నదులై మీరు జీవకోటిని ఉద్ధరించమని చెప్పి కృష్ణుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ప్రజలు ఆరాధించుకునేందుకు వరమేమో అని కూడా వారు కోరితే సరేనన్నాడు. అవే జీవనదులు. ఇంకొక కథ ప్రకారం క్షీరసాగర మథనంలో లభించినటువంటి అమృత భాండాన్ని ఇంద్రుడు కుమారుడైనటువంటి జయంతుడు, జయంత వసంత కంతులను చక్కదనంబులను గెరువజాలిన వాడు అని మనకు ప్రవరాక్షణుడి గురించి చెబుతూ పెద్దని గారు చెప్తారు. ఆ జయంతుడు ఇంద్రుని కొడుకు, చాలా అందమైనటువంటి వాడు. అతను ఏం చేశాడంటే ఈ దొరికినటువంటి అమృత భాండాన్ని తీసుకొని 12 రోజుల పాటు నదీ గర్భాలలో రాక్షసులకు దొరకకుండా దాచి ఉంచాడు. ఆ సమయంలో ఆ భాండంలో నుంచి అమృత బిందువులు కొద్దిగా ఒలికి నదులకు అమరత్వం సిద్ధించేటువంటి శక్తిని పొందాయి. అందుకని వాటిని పుష్కర నదులుగా చెబుతూ ఉంటారు. ఇది కాకుండా ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. తుండిలుడు అనేటువంటి ఒక రాక్షసుడు శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ శాశ్వతంగా శివుడు ప్రత్యక్షమైనప్పుడు శాశ్వతంగా నీలో ఉండేటటువంటి వరం ఇవ్వమని చెప్పి అడిగాడు ఆయన. శివుడు అతనికి తన అష్టమూర్తులలో ఒకటైనటువంటి జలరూపంలో శాశ్వత స్థానం కల్పించాడు. దానితో అతడు తుండిలుడు జలానికి అధిపతి అయ్యాడు. జలాధిపతి అయిన అతని అనుమతి లేనిదే నీటిలో శక్తిని ఉపయోగించి బ్రహ్మ సృష్టి చేయటానికి కానీ లేక జీవకోటిని పోషించడానికి కానీ బృహస్పతికి వీలు లేనటువంటి పరిస్థితి అయింది. అందుకు వారు తుండిలతో ఒక ఏర్పాటు చేసుకున్నారు. దాని ప్రకారం బృహస్పతి అంటే గురువు ద్వాదశ రాసులలో ప్రవేశించినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ముందు 12 రోజులు తుండిళ్ళు పుష్కరుడు బ్రహ్మ బృహస్పతులతో కలిసి ఉంటాడు. మిగతా సంవత్సరాలలో మిట్ట మధ్యాహ్నం 2 ముహూర్తాల సమయంలో అంటే 4 గడియలు ఉండటానికి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ముక్కోటి దేవతలు కూడా ఆ నదిలో ఉంటారు. ఆ స్నానం చేసేటప్పుడు అక్కడగానే మనం చేస్తే ఎంతో పుణ్యప్రదమైందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రాచీన గాథ ఇది. బృహస్పతి 7 నవంబర్ 20వ తేదీన మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 1వ తేదీ వరకు తుంగభద్రకు పుష్కర సమయం. పుష్కర స్నానం మహాఫలప్రదం. తుంగానది తీరాన కర్ణాటక రాష్ట్రంలో అనేక తీర్థాలు ఉన్నాయి. నది ఒడ్డున ఆదిశంకరుడు స్థాపించినటువంటి చతురామనాయాలలో ఒకటైనటువంటి శృంగేరి పీఠం కూడా ఉంది. ఆ ఆదిశంకరుడు
కాశ్మీరుల నుంచి తెచ్చినటువంటి శారదామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో అది శృంగేరి శారదాపీఠంగా బాగా ప్రసిద్ధంగా ఉంది. ఇప్పుడు కూడా అక్కడే ఆ స్వామివారు శృంగేరి పీఠాధిపతులు అక్కడ ఉంటారు. ఈ తుంగభద్రా నది కర్ణాటకకు ఎగువ భాగంలో తుంగభద్ర నదుల సంగమమే తుంగభద్ర. తెలుగు నేల మీద మహబూబ్ నగర్ జిల్లా అంటే ప్రస్తుతం తెలంగాణలో అది ప్రవహిస్తున్నది. అష్టాదశ పీఠాలలో ఒకటైనటువంటి జోగులాంబ ఆలయం తుంగభద్ర ఒడ్డునే ఉంది అలంపురంలో. ఆ తరువాత ఆంధ్రప్రదేశంలో ప్రవేశించి అది కౌతాళ మండలం మేఘగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. నదీ తీరంలో ఉండేటటువంటి దేవతలందరినీ కూడా తాకుతూ సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది. కౌతాళం, కొసిగి, మంత్రాలయం, నందవరం, శ్రీబెళగల్, గూడూరు మండలాలతో పాటు కర్నూలు నగరం వరకు 107 కిలోమీటర్ల దూరం ఈ తుంగభద్రా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి కథలు మనకు చెబుతూ వచ్చారు. సాధారణంగా ఉత్తర పశ్చిమంలో ఉద్భవించినటువంటి నదులు తూర్పు సముద్రంలోను, తూర్పును జన్మించినటువంటి నదులు పశ్చిమ సముద్రంలోను సంగమిస్తూ ఉంటాయి. అలా కాకుండా కొన్ని నదులు చాలా దూరం ప్రవహించిన తర్వాత మరొక పుణ్య నదిలో సంగమించి వాటి పేరును మార్చుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు యమున, సరస్వతి ఈ రెండు నదులు కూడా గంగలో కలిసిపోతాయి. భీమనది, తుంగభద్ర ఇవి కృష్ణవేణిలో కలిసిపోతాయి. ప్రాణహిత గోదావరిలో సంగమిస్తుంది. అందువల్ల వాటికి ప్రత్యేకంగా ఆ పేర్లు, ఆ పాత వాటి పేర్లే ఉంటూ ఉంటాయి. పంచభూతాల్లో జలం చాలా గొప్పది. జలంలోని దేవతా లక్షణాలను, అతీంద్రియ శక్తులను తపోధనులైనటువంటి ఋషులందరూ కూడా గ్రహించారు. దేవతలకు ప్రియమైనదని చెప్పి ఈ నదులను గురించి వేదం చెబుతూ ఉన్నది. గంగ సమస్త హిందూ జాతికి దేవతాస్వరూపం. గంగకు సరితూగేటటువంటి నదులు ఈ మిగిలినటువంటి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నదులు. అందుకని ఈ నదుల యొక్క విశేషాలను చెబుతూ మనకు ప్రత్యేకంగా శివకేశవులకు అభేదంగా ఉండేటటువంటి ఈ నదుల గురించి మనం ప్రస్తావన చేసుకోవాలి. ఇందులో తుంగ అంటే విష్ణువంశే అని, భద్ర అంటే శివాంశే అని చెబుతారు. హంద్రి, వర్ధని అనే ఉపనదులు ఇందులో కనిపిస్తాయి. ఈ నది కూడా కర్ణాటకలోని సహ్యాద్రిలో పుట్టింది. శివమోగా నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో కుడాలి అనే ఒక ఊరు ఉన్నది. అక్కడ ఇది నదిగా విస్తరిస్తుంది. శృంగేరి హోస్పేట్ మీదుగా తుల్లింతలు కొడుతూ బళ్ళారి దగ్గర హగరి నదిని కలుపుకొని 250 కిలోమీటర్లు ప్రవహించి కర్నూలు జిల్లా నది త్యాగి వద్ద ఆంధ్రలో ఇది అడుగు పెడుతుంది. ఉత్తరప్రదేశ్లో, ఉత్తర దేశంలో గంగానది జలాలు స్నానానికి, తుంగానది నీరు సర్వపాప సంహారానికి ప్రతీకలుగా చెప్తారు. ఖనిజ లవణాల పుష్టి వల్ల ఆరోగ్యం మనకు లభిస్తుంది. ఇది కృష్ణానదికి ఉపనదిగా కూడా చెప్తారు. బంగాళాఖాతంలో సముద్రంలో కలిసిపోతుంది. ఈ నదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఏమేమి పుణ్యక్షేత్రాలని నీకు అనుమానం రావచ్చు? మంత్రాలయం, ఇది మధ్వ సంప్రదాయ ప్రతిష్టాపనాచార్యుడైనటువంటి రాఘవేంద్ర స్వామి జీవ సమాధి చెందినటువంటి ప్రదేశం మంత్రాలయం. ఇది మహామహిమాన్వితం. ప్రహ్లాదుడు, ఆంజనేయుడు వాళ్ళ అవతారమే రాఘవేంద్ర స్వామి. స్వామివారికి ఆరాధనోత్సవాలు ఆగస్టు నెలలో భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఇటీవల కాలంలో తుంగభద్ర వరదల్లో ఆలయం సంపూర్ణంగా మునిగిపోయింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు. ఆ తర్వాత శృంగేరి. శృంగేరి శంకరాచార్యుల మఠం ఉండేటువంటి పవిత్ర క్షేత్రం, భక్తులకు కొంగు బంగారమైనటువంటిది. తుంగభద్రా తీరంలో స్వర్ణ శారదాదేవి విగ్రహం విశేషంగా భక్తులందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. వారణాసిలో గంగా స్నానం చేసిన తర్వాత కాశీ విశాలాక్ష్మిని సేవించి శృంగేరిలో తుంగభద్రా జలాలను తాగి శారదామాతను పూజిస్తే సమస్త పుణ్యాలు లభిస్తాయి అని చెప్పి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక హంపి క్షేత్రం. ఈ హంపి క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు విజయనగర సామ్రాజ్య కాలంలో ఇది రాజధాని. ఈ ప్రదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. అందులో విరూపాక్ష దేవాలయం చాలా ప్రసిద్ధం. స్వామి నీడ ఇక్కడ తలకిందులుగా పడటం విశేషం. ఆదిశంకరుల వారు తమ పర్యటనలో హంపిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి శారదామాతను నెలకొల్పారు. హజార రామస్వామి, కోదండ రామస్వామి, అచ్యుతరాయ, విఠల దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం విశేషత ఏమిటి అంటే పిల్లలు పెడుతున్న ఒక కప్పను జాతి వైరం మాని ఒక పాము పడగ విప్పి గొడుగుగా పట్టి రక్షించింది. ఆదిశంకరుడు
స్వర్ణశారదాదేవిని కాశ్మీరం నుండి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. దుర్గాదేవి శరీరం చిన్నభిన్నమైనప్పుడు ఇక్కడ దక్షిణ హస్తం పడింది. ఈ ప్రాంతాన్ని హంపి విజయనగరంగా చరిత్రకారులందరూ చెబుతూ ఉంటారు. దాని తర్వాత ముఖ్యమైనటువంటి మరొక ప్రదేశం అలంపురం. మహబూబ్నగర్ జిల్లాలో ఈ క్షేత్రం కర్నూలుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో మునిగిపోతున్నటువంటి ఒక ఆలయాన్ని భద్రపరిచారు. ఇక్కడ స్వామిని బాలబ్రహ్మేశ్వరుడు అంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి జోగులాంబ ఇక్కడ ఉన్నది. కృష్ణా తుంగభద్ర నదుల సంగమ స్థలమైనందున దీనికి పవిత్రత ఉంది. రెండు నదులు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని సంగమం అంటారు. ప్రయాగలో కూడా మనం అదే చెప్తారు. ఇది కూడా త్రిమూర్తి అంశ కలిగినటువంటి క్షేత్రం. బ్రహ్మస్వరూపమైనటువంటి తుంగ, శివస్వరూపమైనటువంటి భద్ర, విష్ణు స్వరూపమైనటువంటి కృష్ణ, ఈ నదుల స్వరూపం మనకి ఇక్కడ కనిపిస్తుంది. శివుడికి అభిషేకం చేసినటువంటి జలం లింగంలోనే ఇంకిపోతుంది, మనకు బయటకు ఎక్కడ కనిపించదు. తుంగభద్రకు సంబంధించి ఒక జానపద గాథ కూడా ఉన్నది. తుంగుడు అనే ఒక అతను 20 ఏళ్ల యాదవ యువకుడు మురళి వాయిస్తూ గోవులను గొర్రెలను కాస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే కన్నడరాజు ముద్దుల కూతురు భద్ర అతని మురళీగానానికి పరవశించి ఆయన్ని ప్రేమించింది. కదంబ వృక్ష ఛాయల్లో విశ్రమిస్తున్నటువంటి ఆ ప్రేయసి పురిలను రాయిభటులు పట్టుకున్నారు. తుంగండి రాజుగారు చితకబాదారు. అతని శరీరం నుండి కారిన రక్తాన్ని భద్ర నొసట తిలకంగా ధరించింది. భద్ర కన్నీళ్లు నదిగా ప్రవహించాయి. తుంగడు ప్రణయ గోదావరి అయ్యాడు. రెండు నదులు సంగమించి తుంగ భద్ర అయింది. వారు ప్రణయ దంపతులు కావటం వల్ల సముద్ర సంగమం లేదు. అలంపురానికి 6 కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వరం వద్ద తుంగభద్ర కృష్ణలో లీనమవుతుంది. కర్నూలు జిల్లాలో 85 మైళ్ళ పరివాహక ప్రాంతాన్ని అది సుభిక్షితం చేస్తుంది. విజయనగర రాజులు తుంగభద్ర మీద క్రీస్తు శకం 1520-60 మధ్య 17 ఆనకట్టలు కట్టి 30,000 ఎకరాలకు నీళ్లు అందించారు. గురజాల రామలింగేశ్వరాలయంలో పంచలింగాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ధర్మలింగం, పార్థలింగం, భీమలింగం, ఆంజనేయలింగం, సైకిత లింగం. ఈ వివిధ రకాలైనటువంటి ఉత్సవ సంప్రదాయాలు కలిగినటువంటి తుంగభద్రను తెనాలి రామకృష్ణుడు కూడా చాలా అద్భుతంగా ప్రశంసించాడు ఒక పద్యంలో. ఆయన ఏమంటాడంటే, గంగానది, కావేరీ నది, యమునా నది ఇవన్నీ కూడా నీకు పురియులే, అంటే నదులన్నీ సముద్రుడికి పురియురాండ్రు అని చెప్తారు మన వాళ్ళు. అయినా తుంగభద్ర అంటే నీకు చాలా ఇష్టం, దానికి కారణం ఏమిటో చెప్తున్నాడు. గంగా సంగమమిచ్చగించునే, సముద్రుడు గంగా సంగమాన్ని ఒప్పుకోడట. గంగా సంగమమిచ్చగించునే మదిన్ కావేరిదే వేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందమున్ పొందునే. ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం లేదట. రంగ తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించునేని గుణభద్ర తుంగభద్ర నది. ఆ తుంగభద్ర యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ ప్రస్తావనగా చెప్పినటువంటి మాట. రత్నాకరేంద్రుడు అంటే సముద్రుడు. ఆ సముద్రుడు తుంగభద్ర నదిని తాకితే పొందినటువంటి ఆనందం మరెక్కడా లేదు అని చెప్పాడు. ఇంకొక కథ ఏమిటి అంటే, ఇంకొక విశేషం ఏమిటి అంటే, మధ్వమతాచార్యులైనటువంటి వాదిరాజాచార్యుల వారు తుంగభద్రను కీర్తిస్తూ ఒక శ్లోకం చెప్పారు. నతోస్మి తుంగాం విలసత్తరంగా మఘేగ భంగాం హరిపాద సంగాం శ్రీతోస్మి భద్రాం కృతపాప నిద్రాం విముక్తి పద్యాం విమలైక సాధ్యాం అని ఒక శ్లోకాన్ని చెప్పారు ఆయన. శ్లోకం ఏమిటంటే, అందులో భావం పాపాలన్నింటినీ కూడా పోగొట్టి విముక్తి మార్గాన్ని సూచించేటువంటి పవిత్ర నది తుంగభద్ర నది. మకర రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఈ తుంగభద్ర పుష్కరాలు వస్తాయి. తుంగభద్ర నీళ్లు అన్ని నదుల కంటే కూడా తీయగా ఉండటానికి కారణం ఏమిటి అని ఒక మాట చెప్పారు. తీర్థపాదుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అన్ని తీర్థాలను పాదంలో ధరించగా వరాహ రూపంలో తుంగభద్రను రుచి చూడాలని కోరల్లో ధరించాడు. వరాహ యొక్క దీంట్లో నుంచి ఆ రెండు కోరల్లో నుంచి రెండు నదులు వచ్చాయని చెప్పి పురాణం చెబుతుంది. ఈ 6 నదుల సంగమం కూడా ఇక్కడే ఉన్నది. కృష్ణానదిలో అప్పటికే వేణి, మలప్రభ, ఘటప్రభ, భీమ నదులు 4 చేరాయి. తుంగభద్ర కలిస్తే 6 నదులు అయ్యాయి. ఇక్కడ బాదామి చాళుక్య శైలిలో కట్టినటువంటి ఒక పెద్ద దేవాలయం, సుందర దేవాలయం ఉంది. సంగమేశ్వర లింగం, వీరభద్రమూర్తి, చుట్టూ మనోహరమైనటువంటి శిల్పాలు మనకు కనిపిస్తాయి.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి 8 మహిళల గ్రామాలను ప్రాకారంతో పాటు లేపుకొని వచ్చి ఇక్కడ అలంపురం దగ్గర పునర్నిర్మాణం చేశారు. ఈ 6 నదులతో పాటు భవనాశిని సంగమం కూడా కలిసి సప్త సంగమంగా అయింది. అంటే 7 నదులు కలవటం అనేది గొప్ప విషయం. ఇక్కడ దీనికి వచ్చిన కథ కూడా చెప్తారు. ధర్మరాజు ఇక్కడ ప్రతిష్ఠ చేయటానికి కాశీ నుంచి ఒక శివలింగం తెమ్మన్నాడు. ముహూర్త సమయానికి రాలేకపోయాడు. అందువల్ల ఋషులు వేప మొద్దును లింగాకారంలో ప్రతిష్ఠించి అక్కడ పెట్టారు. కొంతసేపటికి భీముడు ఆలస్యంగా వచ్చాడు. కోపించి, నేను తెచ్చినటువంటి శివలింగాన్ని మీరు వాడుకోలేకపోతున్నారని నదిలో పారవేశాడు. నది ఒడ్డును ఉన్న భీమలింగానికి ముందు పూజ చేసి తర్వాత ఆలయంలో పూజ చేస్తారు. కపిలేశ్వర, సంగమేశ్వర, సిద్ధేశ్వర, సోమేశ్వర, అగస్త్యేశ్వర అనే 5 లింగాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఆలయాలతోనూ పుణ్యతీర్థాలతోనూ పవిత్రమైనటువంటి మన భారతదేశంలో పుష్కర శోభ అనేది ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నదిలో వస్తుంది. ఇవాల్టి రోజు ఈ సందర్భంగా మనం తుంగభద్రను గురించి ప్రశస్తిస్తూ ఉన్నాం. సెలవు. చాలా చక్కగా చెప్పారు నాన్న. 20 నవంబర్ 1:00 అంటే ఈరోజే, ఈరోజు నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతాయి. అందరూ చక్కగా స్నానాలు చేసి తరించాలని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ ముగిస్తాం.